కస్మూర్ దర్గా మస్తాన్ స్వామి దగ్గరికి వచ్చాను. అంటే నేను ఇవాళ రావడం ఫస్ట్ టైం కాదు, గత 2015 నుంచి వస్తున్నాను ఇక్కడ. నన్ను ఫస్ట్ మా జబర్దస్త్ టీం నుంచి చిట్టిబాబు గారు, నాగిరెడ్డి మేము ముగ్గురం వచ్చాము, తర్వాత తెలాకి చంటి గారితో. ఇక్కడ వచ్చిన తర్వాత మీ నెంబరు ఇక్కడ నేను దర్శనం చేసుకుని అలా బయటకు వెళ్ళానో లేదో, నాకు జబర్దస్త్లో అభిగా టీం రావడం జరిగింది. ఎన్నో చేంజెస్ జరిగినాయి నా లైఫ్లో. ప్రతి సంవత్సరం నేను 2 సార్లు వచ్చిపోతాను ఇక్కడికి. లాస్ట్ ఇయర్ నాకు కాలా ప్రశ్న అయినప్పుడు ఇక్కడ కూర్చొని కూడా రాలేను, నేను చాలా ఇబ్బంది పడొచ్చాను. ఈసారి కూడా చాలా పర్ఫెక్ట్ అయ్యాను. ఏదన్నా మస్తాన్ స్వామి ఆశీర్వాదం చాలా ఉంది. ఇవన్నీ నన్ను ఇక్కడ వచ్చినప్పుడు చాలా బాగా చూసుకుంటాడు మన మొత్తం ఎంఎస్ మహమ్మద్ నన్ను దగ్గరుండి చూసుకొని ఇవన్నీ ఇక్కడ పూజలు అన్నీ చేయిస్తూ ఉంటాడు. నాకే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, నాయకులు, అలాగే సినీ వర్గాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, అందరినీ కూడా మన ఎంఎస్ మహమ్మదే చూసుకుంటాడు. మీరు కూడా మీ కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడ రండి, ఇక్కడ చాలా పవర్ఫుల్ గాడ్. ఎందుకంటే ఆయన సజీవ సమాధి అయ్యారు ఇక్కడ. ఇక్కడ నుంచి చాలా మిరాకల్స్ కూడా చూస్తుంటారు. ఎందుకంటే నా లైఫ్లోనే జరిగింది, అందరు కాదు, ఎవరెవరికి నాకు సంబంధం లేదు కానీ నా లైఫ్లోనే చాలా మిరాకల్స్ జరిగాయి. నేను ఇక్కడ 0 నుంచి ఒక మాదిరి దాకా వచ్చాను. అంటే మన కష్టం కూడా ఉండాలి, అది వేరే విషయం అనుకో. అన్ని దేవుని మీద వదిలేస్తే కాదు, మనం కష్టపడుకుంటూ దేవుని మీద వదిలితే దేవుడు మనకు మంచి దారి చూపడతాడు. అదే మస్తాన్ స్వామి పవర్. మీరు కూడా నెల్లూరు వచ్చినప్పుడు కస్మూర్ దగ్గరికి రండి, ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. జై మస్తాన్ స్వామి.